ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి సన్న రకం వరి ధాన్యం పండించితే దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూస రవీందర్ అన్నారు. సన్న రకం వరిధాన్యం పేరుతో ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతున్నారని, మద్దతు ధర 2,500 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని కూస రవీందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ రైతులను సన్న రకం వరిధాన్యం పండించాలని చెప్పి ఇప్పుడు మద్దతు ధర ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. అకాల వర్షాలతో రైతన్న ఎంతో నష్టపోయారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరిధాన్యానికి మద్దతు ధర చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎల్లేష్, మండల అధికార ప్రతినిధి మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు పొత్తూరి మహేందర్, యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీగౌడ్, ఆకుల అజయ్, నిమ్మ వినోద్ రెడ్డి, అమ్మిగాలార్ గోపాల్, నక్కా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తరపున కోరుకుంటున్నాను, ఏ గ్రామంకి వచ్చినా రైతులు దయచేసి మీరు టీఆర్ఎస్ నాయకులను, సర్పంచ్లను, ఎంపీడీసీలను నిలదీయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున బోయినపల్లి మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. మొన్న గురువారం రోజున 12వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల తన నిలబడి రైతుకు మద్దతు ధర ఇప్పించి ఈ సీసీఐ వారితో పత్తి కొనిపించుడు, అలాగే సన్న రకాలకు 2,500 వచ్చేటట్టు అధికారులు చూడాల్సిన బాధ్యత ఉన్నది. మేము మొన్న జరిగిన మహాధర్నలో తన కలెక్టర్ గారు అలా వివరించడం చాలా బాధాకరం. మేము బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్ష